फ्रेंड्स అక్కడ కనిపించేది గ్రాండ్ కానన్ అంటే పెన్నా నదీ రివర్ యొక్క గ్రాండ్ ఉంది కదా గండి అంటారు కదా గండి కోట అని ఎక్కడి నుంచి వచ్చిందంటే పెన్నా నదీ రివర్ వల్ల ఇక్కడ పడ్డ గండి వల్ల ఈ కోటకి గండి కోట అని వచ్చింది కదా ఇప్పుడు మనం ఆ గండి కోటని చూడడానికి వెళ్తున్నాము అంటే ఆ గ్రాండ్ కానన్ ఇండియన్ గ్రాండ్ కానన్ అంటారు కదా అది ఏ విధంగా ఉంది ఏంటనేది మనకు అక్కడ కనిపించేది వెళ్లి చూద్దాం మనం ఇప్పుడు గండికోట గ్రాండ్ కెనాన్ పై ప్లేస్ లో ఉన్నాం టాప్ ప్లేస్ లో ఇవి మొత్తం కూడా ఎర్రమల్ల అడవులు అంటారు వీటిని అంటే మొత్తం ఎర్రగా ఉన్నాయి ఇక్కడ బండలు గిండలు అన్ని కూడా ఎర్రగా ఉన్నాయి ఈ ఎర్రమల్ల అడవిలో పెన్నా నది రివర్ ఫ్లో అవుతూ అవుతూ ఏర్పడినటువంటిది ఒక గండి కాబట్టి దీన్ని ఈ గండి అంటే ఆ కాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరు శత్రువులు అటాక్ చేయకుండా ఈ యొక్క గండికి ఎడ్జిపోంటి కోట అనేది నిర్మించుకున్నారు అంటే అటు నుంచి వచ్చిన మొత్తం కూడా అందరూ కూడా ఈ గండిలో పడిపోయి చనిపోయేవాళ్ళు అంతా పక్కడబందిగా కోటను అయితే నిర్మించుకున్నారు కాబట్టి గండి అనేది చాలా చాలా అంటే గండి మొత్తం కూడా 300 అడుగుల లోతు ఉంటుంది అండ్ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ యొక్క గండి అన్నది గండి చుట్టుముట్టే మనకు ఈ యొక్క గండి కోట నిర్మించబడి ఉంది అన్నమాట ఈ గండి కోట మొత్తం కూడా ఎర్రని ఎర్రమల్ల అడవిలో ఏర్పడినటువంటిది పెన్నా నది రివర్ అన్నది ఫ్లో అవుతూ 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 ఏర్పడినటువంటిది ఈ యొక్క గండి కోట అన్నమాట ఫ్రెండ్స్ మేము మరి రాళ్ళు అన్నీ కూడా పాక్తూ పాక్తూ పైకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు కదా మర్యాద రామన్న సినిమాలో క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది షూట్ చేసినటువంటి ప్లేస్కి అయితే మేము ఇప్పుడు చేరుకున్నాము ఇక్కడే మర్యాద రామన్న సినిమా క్లైమాక్స్ సీన్ ని షూట్ చేశారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు అవతలకి ఇవతలకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి క్లైమాక్స్ సీన్ అనేది ఇక్కడే షూట్ చేశారు హీరోయిన్ సలోని ఈ గండికోటలో వాటర్ లోకే దూకే సీన్ అనేది ఇక్కడే షూట్ చేసినటువంటి ప్లేస్ క్లైమాక్స్ ఫైటింగ్ షూట్ చేసినటువంటి ప్లేస్ మీరు కూడా చూడొచ్చు ఒకసారి చూడండి అక్కడ చూపి
ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము గండికోట గ్రాండ్ కెనాన్ దగ్గర ఉన్నాము. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో గ్రాండ్ కెనాన్ అన్నది. ఈ పెన్నా నది రివర్ అన్నది ఫ్లో అవుతూ ఏర్పడినటువంటిది యొక్క గండి. దీని చుట్టుముట్టు కోట ఉంది కాబట్టి దీన్ని గండికోట అంటారు. చూడడానికి మహా అద్భుతంగా కనిపిస్తున్నటువంటిదే గండికోట యొక్క గ్రాండ్ కెనాన్. ఫ్రెండ్స్ గండికోట దాదాపుగా 300 అడుగుల లోతు ఉంటుంది అండ్ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే అక్కడొక డ్యామ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ దగ్గర మనకి బోటింగ్ ఉంటుంది. కంపల్సరీ మీరు బోటింగ్ ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే బోటింగ్ అన్నది గండికోట లోపలికల్లా తీసుకురారు, ఆ డ్యామ్ వరకే తిప్పి చూపిస్తారు వాళ్ళు. బట్ బోటింగ్ అయితే చేయండి. అండ్ అలాగే అడ్వెంచరస్ చేసే వాళ్ళకు ఇక్కడ అడ్వెంచరస్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడ కావాల్సిన అమౌంట్ అన్నది పే చేసి అడ్వెంచరస్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ చేయవచ్చు. చాలా 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 అద్భుతమైనటువంటి ట్రిప్పు ఈ యొక్క గండికోట ట్రిప్పు. ఒకరోజు ఇక్కడే కేటాయించండి. ఇక్కడే మర్యాద రామన్న అండ్ అలాగే సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్స్ జరిగినటువంటి ప్లేస్ కూడా ఈ యొక్క గండికోట. సో కంపల్సరీ మీరు గండికోటను విజిట్ చేసినప్పుడు వన్ డే ఇక్కడే పెట్టుకోండి. ఇక్కడ చూడాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీరు మన గత సిరీస్లు చూస్తూ ఉన్నారు కదా, సిరీస్లన్నీ కూడా మన గండికోట సిరీస్లే. మనకు దాదాపు 5-6 పార్ట్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా గండికోట పార్ట్స్. మీరు 1x1 చూసుకోవచ్చు, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. A growing up ain't easy, too many things to do weekly, too many thoughts to think deeply, too many thoughts to be sleeping, yeah.